ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి భీముల కింద నిద్రించవచ్చా, అదేవిధంగా భీముల కింద వంట చేయవచ్చా అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, భీముల కింద నిద్రించకూడదా అంటే ఖచ్చితంగా నిద్రించకూడదు. ఇవాళ ఉన్నటువంటి మనకున్నటువంటి కండిషన్స్, కన్స్ట్రక్షన్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా మనం భీముల కింద నిద్రించడం అనేది అంత మంచి పద్ధతి కాదు. దానివల్ల మనకి అనారోగ్య సమస్యలు, స్లీపింగ్ డిజార్డర్స్, నిద్రలేమికి సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా మానసిక సమస్యలు, ఇటువంటివి ఎక్కువగా కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదొక భీము, బెడ్రూమ్లో వచ్చినటువంటి భీము. ఈ భీము కింద ఉన్నటువంటి బెడ్ ఇది. ఇక్కడ పడుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే భీమి యొక్క హైట్ వచ్చేసి, ఎత్తు వచ్చేసి సుమారుగా 1.5 ఫీట్ దాకా ఉండడం జరుగుతుంది. ఎక్కువగా ఈ ప్రాబ్లం అపార్ట్మెంట్స్లోనే ఎక్కువగా రావడం జరుగుతుంది. వాళ్ళు స్ట్రక్చరల్గా పిల్లర్స్ ఒక దగ్గర తీసుకుంటారు, ఆ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం భీమ్స్ అనేది వాళ్ళకి ఎక్కడైతే ప్లానింగ్ ప్రకారంగా కావాలనుకుంటారో, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకుంటారో అక్కడే తీసుకుంటారు. అటువంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే బెడ్రూమ్స్ మధ్యలోంచి పైన భీములు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇండిపెండెంట్ హౌసెస్లో కూడాను చేర్పులు మార్పులు చేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో హౌస్ ఆల్రెడీ కట్టేసి ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవాలనుకుంటున్నారు, గ్రౌండ్ ఫ్లోర్లో ఏ ఫెసిలిటీస్ లేవు, వెసులుబాట్లు రాలేదు, మన సౌకర్యాలు రాలేదు, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి అన్ని కావాలనుకున్నప్పుడు ఎడిషనల్ పిల్లర్సో లేదంటే ఎడిషనల్ బీమ్స్తో తీసుకొని స్ట్రక్చరల్గా రూమ్స్ అనేవి మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేసుకుంటారు, కిందకి పైకి సంబంధం లేకుండా. అటువంటి సందర్భంలో కూడాను ఈ భీముల కింద మనకి బెడ్రూమ్స్లో భీముల మధ్యలో అడ్డంగా వెళ్ళడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి స్లాబ్ హైట్స్ వచ్చేసి 9 నుంచి 10 మధ్యలోనే ఉండడం జరుగుతుంది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గించుకోవడంతోనూ, అదేవిధంగా ఫాల్ సీలింగ్స్ ఇవన్నీ కొంతమంది చేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి హైట్ తగ్గించడము, ఇటువంటి చాలా కారణాల వల్ల హైట్ తగ్గించడము, తర్వాత ఇవన్నీ చేస్తున్నటువంటి సిచ్యువేషను. ఇక్కడ మనకి మనం పడుకునేటువంటి మంచం వచ్చేసి కనీసం 2 అడుగుల నుంచి 2.5 అడుగుల ఎత్తులో మంచం అనేది ఉండడం జరుగుతుంది. మనం 9 అడుగులు లేదంటే 10 అడుగులు పైన మనం స్లాబ్ తీసుకున్నట్లయితే అక్కడ మనకి 1 అడుగు నుంచి 1.5 అడుగుల దాకా భీము రావడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ ద కన్స్ట్రక్షన్, అది ఎంత పెద్దదనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ భీముకి మనం పడుకుంటున్నటువంటి మంచానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ 6 అడుగులే ఉంటుంది, ఎక్కువ డిస్టెన్స్ అనేది ఉండదు. ఆ టోటల్ కన్స్ట్రక్షన్ వెయిట్ ఏదైతే ఉంటుందో ఆ వెయిట్ అంతా కూడాను ఈ బీమ్స్ మీద డిస్ట్రిబ్యూట్ అయిపోయి బీమ్స్ నుంచి పిల్లర్స్కి, పిల్లర్స్ నుంచి ఫుటింగ్స్కి, ఫుటింగ్ నుంచి ఎర్త్ అనేది ఆ వైబ్రేషన్ని తీసుకొని బిల్డింగ్కి సంబంధించినటువంటి టెన్షన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి స్ట్రక్చర్కి సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ప్రాబ్లం లేకుండా ఉండడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో మనం ఈ భీముల కింద ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ బీమ్స్ తీసుకునేటువంటి లోడు, వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో అది మనపైన ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం భీముల కింద పడుకోవడం ద్వారా నిద్రలేమి, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డెసిషన్స్ తీసుకునేటువంటి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అవి కూడా కరెక్ట్గా తీసుకోలేము, బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి, పీడకలర్ రావడానికి అవకాశం ఉంటుంది, మన మీద ఎవరో కూర్చున్నటువంటి ఫీలింగ్ కలగడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ చాలా రకాలమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం భీమ్స్ కింద బెడ్ తీసుకొని పడుకున్నప్పుడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం రీసెంట్గా మా లోకల్లో నేను చేసినటువంటి విజిటింగ్కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ ఆల్రెడీ వాళ్ళది కన్స్ట్రక్షన్ చేసే ఉంది. ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి బెడ్రూమ్స్ ఇవన్నీ కావాలని చెప్పేసి ఎడిషనల్ పిల్లర్స్, ఎడిషనల్ భీమ్స్ ఇట్లాంటివి తీసుకొని ఒక ప్లాన్ చేసుకున్నారు. ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు దగ్గర దగ్గరగా 90% వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, గోడలు అయిపోయినాయి, అన్నీ అయిపోయి ఫాల్ సీలింగ్స్ కూడా అయిపోయినాయి, పెయింటింగ్స్, తర్వాత కింద ఫ్లోరింగ్స్ ఇట్లాంటి కొన్ని బ్యాలెన్సింగ్ అనేది ఉండడం జరిగింది వాళ్ళకి. అయితే నేను వెళ్ళిన తర్వాత చూసి
ఈ ప్లాన్లో ఇక్కడ పిల్లర్స్ ఇచ్చారు కదా ఇంజనీర్ గారు, ఇక్కడ బీమ్ వచ్చిందా అని అడగడం జరిగింది. కారణం ఏంటంటే నేను వెళ్ళేసరికి మొత్తం కూడాను డోమ్స్ ఏవైతే ఉంటాయో ఆ డోమ్స్ పెట్టేశారు, సీలింగ్ డోమ్స్ మొత్తం కూడాను అల్యూమినియంతో సెట్ చేసేసి పైన అంతా షీట్లు పెట్టేశారు, వర్క్ జరుగుతూ ఉంది. అయితే దీని కింద మరి బెడ్ రాకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంజనీర్ ఇక్కడే బెడ్ని ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది, 6.5 బై 6.5. ఈ బెడ్ సైజ్ తగ్గించుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఇంటి ఓనర్కి. సార్ మీరు 6.5 6.5 కాకుండా 4 6 సైజ్ పెట్టుకోండి, భీం కిందకి బెడ్ వెళ్లకుండా ఉంటుంది, మనకు ప్రాబ్లం లేదండి, దాని నుంచి సమస్యలు ఏమి ఉండవు, ఒక బెడ్ సైజ్ ఒక్కటి తగ్గించుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నేను విజిటింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ మేస్త్రి కూడా అందుబాటులో ఉన్నారు, ఎందుకంటే మేము వెళ్ళినటువంటి ప్రతి కేస్ స్టడీకి సంబంధించి మేస్త్రి గారు అందుబాటులో ఉంటే మేము చెప్పేటువంటి విషయాలను ఆయన అర్థం చేసుకొని పని చేయాల్సింది ఆయనే కాబట్టి ఆయనకి ఈజీగా ఉంటుంది. అయితే ఆయన వచ్చేసి బీమ్ కింద పడుకుంటే ఏమైంది సార్, ఏం కాదులేండి, పైన సీలింగ్ అయిపోతుంది కదా, ప్రాబ్లం ఏంటి, మనం డైరెక్ట్గా బీమ్ కింద ఉండట్లేదు కదా అని చెప్పేసి ఆయన నన్ను అడగడం జరిగింది. నేను ఒక కుర్చీ తెప్పించి కరెక్ట్గా బీమ్ ఎక్కడైతే ఈ పిల్లర్స్ వచ్చి పైన బీమ్ వచ్చిందో అక్కడ ఆయన ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టడం జరిగింది. ఒక 10 నిమిషాలు కూర్చున్న తర్వాత నీ ఫీలింగ్ ఏంటి అని చెప్పేసి నేను ఆ మేస్త్రిని అడిగితే, సార్ తలంతా చాలా భారంగా ఉందండి, కొద్దిగా కూర్చోలేకపోయాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నువ్వు 10 నిమిషాలే కూర్చోలేకపోతే అక్కడ పడుకునేటువంటి వాళ్ళు సరైనటువంటి నిద్ర ఎలా పోతారని చెప్పేసి నేను అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మంచం సైజు కూడాను తగ్గించుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బెడ్కి సంబంధించి పైన మొత్తం బీమ్స్ రావడం జరిగింది. పైన నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ లేకుండా ఓన్లీ రూఫ్ కోసం మాత్రమే ఉండేటువంటి బీమ్స్ కొన్ని ఉంటూ ఉంటాయి. ఇది మనకి దగ్గర కాకుండా ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా వుడ్కు సంబంధించినటువంటి బీమ్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే అవి అంత హెవీ లోడ్ని తీసుకోవడం అనేది జరగదు. పెద్ద పెద్ద బీమ్స్ వేరే దగ్గర ఉంటాయి, కానీ చిన్న చిన్న బీమ్స్ మనకి పైన రూఫ్లో ప్రతి దగ్గర కూడా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన పాత కన్స్ట్రక్షన్స్కి సంబంధించి మట్టి మిద్దెకి సంబంధించి ఇక్కడ పెద్ద బీము, ఇక్కడ ఒక పెద్ద బీము వుడ్లో మనం తీసుకోవడం జరిగింది. వీటి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పైన మనకి మొత్తం టోటల్ కప్పును బ్యాలెన్స్ చేస్తూ పైన తీసుకున్నటువంటి బండలు అయితేనేమి మట్టి అయితేనేమి వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ చిన్న చిన్న బీములు తీసుకోవడం జరిగింది. మనం వీటి కింద తిరుగుతాము, వీటి కింద పడుకుంటాము, వీటి కింద కూర్చుంటాం, కానీ ఈ పెద్ద బీములు ఏవైతే ఉన్నాయో వీటి కింద ఎట్టి పరిస్థితుల్లో కూడాను కూర్చోవడం అనేది జరగదు. ఇక్కడ వచ్చేసి మనకి పాత రోజుల్లో వచ్చేసరికి ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి పెద్ద భీముల కింద ఎందుకు కూర్చోవద్దన్నారంటే ఇంకొక రీజన్ కూడా ఉంది. మట్టి మిద్దలు తర్వాత పూరి గుడుసులు కాబట్టి ఒకవేళ కూలిపోయేటువంటి ప్రమాదంలో ఎప్పుడన్నా ఉంటే మనం అక్కడ కింద కూర్చున్నప్పుడు మనకి అపాయం కలుగుతుంది, మనిషి ప్రాణాలకి ముప్పు వస్తుంది, కాబట్టి వాటి కింద కూర్చోవద్దు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఈ బీమ్స్ కూడాను ఎంతో కొంత వైబ్రేషన్ ఉంటుంది, అవి కూడాను పైన కప్పు మోస్తూ ఉంటాయి, కాబట్టి వాటికి కూడాను టెన్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి స్ట్రక్చరల్గా ఇప్పుడు ఈ బీమ్స్ ఏం కింద ఊడి పడిపోవు కదా అని చెప్పేసి మీరు అనుకున్నా కూడా అది మిస్టేకే, మీరు చేసేటువంటి పొరపాటే. మనకి టోటల్ స్ట్రక్చర్ యొక్క వెయిట్ అంతా కూడా బీమ్స్లో నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కాబట్టి అక్కడ మనకి అవి ఊడి కింద పడాల్సినటువంటి అవసరం లేదు. వాటి యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో అది మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా దీనికి సంబంధించి వాదించే వాళ్ళు ఉన్నా ఎవరైనా ఉంటే మీకు కావాలంటే పరీక్షించుకోండి, దానికేం ప్రాబ్లం లేదు. ఎత్తు ఎక్కువ వచ్చినప్పుడైతే సమస్య లేదు, కానీ తక్కువ ఎత్తులోనే మనకి బీమ్స్ పిల్లర్స్ వచ్చేసినప్పుడు సమస్యగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మేము ఆ రూమ్లో ఆ బీమ్స్ ఏం డిస్మాండిల్ చేయమని చెప్పట్లేదు. అవకాశం ఉన్నంత వరకు బీమ్ కిందకి వెళ్లకుండా మీరు ఉండడం ద్వారా మీకు మంచి విషయాలు జరుగుతాయి. మీకు ఆ సమస్యలు దాని కింద పడుకోవడం వల్ల కలిగేటువంటి చెడు విషయాలు ఏవైతే ఉంటాయో అవి మీకు కలగకుండా ఉంటాయని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. తప్పితే మా ప్రయోజనం కోసమో లేకపోతే ఇంకొకళ్ళ ప్రయోజనం కోసమో మేము ఆ విషయాలు అయితే చెప్పము. కాబట్టి మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడన్నా భీమ్ ఉంటే చూసుకోండి, ఆ భీమ్ కింద కొన్ని రోజులు పడుకోవడమో కొన్ని రోజులు స్థిరంగా కూర్చోవడమో చేయండి. తద్వారా దాని నుంచి ఉండేటువంటి ఫలితాలు మీరే అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత వంటగదికి సంబంధించి కూడాను కొన్ని సందర్భాల్లో మధ్యలో బీమ్స్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒక ప్లాన్కి సంబంధించి మనం విజిటింగ్ చేసినటువంటి వన్ ఆఫ్ ద కేస్ స్టడీకి సంబంధించి ఈ స్ట్రక్చర్లో వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఒక 3 పోర్షన్స్ చేశారు. ఇది దక్షిణ భాగంలో ఉన్నటువంటి లాస్ట్ పోర్షను. దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఏదైతే ఒక 2 అడుగులు సెట్ బ్యాక్ ఉంటుందో అది ఇంటికి కలిపేసేసి
ఆ ఇల్లు మొత్తం కొద్దిగా పెద్దగా వచ్చేలాగా ప్రొవిజన్ ప్లాన్ చేశారు. అప్పుడు ఏమైపోయింది అని అంటే, ఈ వంటగదిలో వచ్చినటువంటి పొయ్యి ప్లేస్మెంట్ కరెక్ట్గా ఈ పిల్లర్ టు పిల్లర్ పైన ఎక్కడైతే బీమ్ వస్తుందో ఆ కిందే ఆ ప్లేస్మెంట్ అనేది రావడం జరిగింది. తర్వాత ఇక్కడ టాయిలెట్ పొజిషన్ కూడాను కరెక్ట్గా బీమ్ కిందే రావడం జరిగింది. ఇక్కడ ఈ ఇంట్లో ఉండేటువంటి ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు అనవసరమైనటువంటి విషయాలకు కూడాను కోపడిపోవటము, చిన్న విషయాలకి పెద్ద విషయాలకు కూడాను బాధపడిపోవటము, ఇటువంటి సిమ్టమ్స్ అక్కడ మాకు మ్యాచ్ అవ్వడం కూడా జరిగింది. కాబట్టి వెంటనే నేను హౌస్ అన్న మారండి, లేదంటే అవకాశం ఉన్నంత వరకు ముందు పొయ్యి ప్లేస్మెంట్ అన్న మార్చుకోండి అని చెప్పేసి వాళ్ళకి నేను గైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూసినటువంటి అంశాలు, చూసిన తర్వాత కొన్ని తెలుసుకుంటాము, తెలుసుకున్నటువంటి విషయాలని అనుభవంలో చూడటం కూడా జరుగుతుంది, ఆ చూసిన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భీముల కింద ఎవరు కూడాను నిద్రించడం కానీ వంట వండడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను చేయకండి. థ్యాంక్ యూ. ఇంకొక విషయం, మీరు కన్స్ట్రక్షన్కి సంబంధించి ఏదైనా నాలెడ్జ్ తెలుసుకోవాలనుకున్నా, ప్లానింగ్స్కి సంబంధించి ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా, మీకు కొత్త హౌస్ ప్లాన్స్ ఏమన్నా కావాలని అంటే ఈ డివిఆర్ఎల్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్స్కి సంబంధించినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు అందులో ఉన్నటువంటి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఏదైనా కన్స్ట్రక్షన్ పరంగా డౌట్స్ ఉన్నా, ఏదైనా ప్లాన్ కావాలన్నా కూడాను మేడం గారిని సంప్రదించండి. మేడం గారికి సంబంధించినటువంటి నెంబర్ అవన్నీ కూడాను మీకు ప్రతి ఒక్క వీడియోలోను ఆమె షేర్ చేయడం జరిగింది, ఆ నెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.